నమస్కారం సార్, నా పేరు లావణ్య, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను జెడ్పిహెచ్ స్కూల్ సంఖ్యల నుండి వచ్చాను. మేము శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చాం సార్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు, కానీ ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యల వలన మరియు యాక్సిడెంట్స్ వలన చాలామంది బెడ్ రిడెన్ పేషెంట్స్గా మారుతున్నారు. అందులో వృద్ధులైతే వృద్ధాప్యం ఒక శాపం అంటున్నారు, ఎందుకంటే వారికి సేవ చేసేవారు దొరకటం లేదు. వారికి సేవ చేయడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ వారి వారి పనుల్లో బిజీగా ఉండటం వలన వారు ఈ పేషెంట్స్ని పట్టించుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకోసం ఈ పేషెంట్స్ ఎవరిపైన ఆధారపడకుండా తన పనులు తను సొంతంగా చేసుకునేందుకు మేము ఈ ప్రాజెక్ట్ చేస్తాము. ఈ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే పేషెంట్ టాబ్లెట్ అండ్ టాయిలెట్ బెడ్. అంటే ఇప్పుడు బెడ్ రిడెన్ పేషెంట్స్ లేవలేని స్థితిలో ఉన్నప్పుడు టాయిలెట్కి వెళ్ళాలనుకునేటప్పుడు బెడ్ పాట్ను ఓపెన్ చేసి లోపల షటర్ని తెరవగానే లోపల బెడ్ ప్యాన్ కనబడుతుంది. పేషెంట్కి అందుబాటులో గల ఎవరిని ఆన్ చేయగానే వాటర్ వస్తుంది. ఈ కింద ఈ బకెట్లో గల సబ్మెర్సిబుల్ పంప్ నుండి వాటర్ వస్తుంది. ఈ సబ్మెర్సిబుల్ పంప్కి త్రీ జాయింట్ ద్వారా మరొక దారి నుంచి ఈ వాష్ బేసిన్కి కూడా వాటర్ వస్తుంది. ఈ ట్యాప్ను ఓపెన్ చేసుకొని పేషెంట్స్ ముఖం కడుక్కోవడం వంటి పనులు కూడా ఎవరిపైన ఆధారపడకుండా తన పనులు తను సొంతంగా చేసుకోగలరు. అలాగే ఈ బెడ్ ప్యాన్ హైజీన్గా ఉంచడానికి ఈ లివర్ని ప్రెస్ చేయగానే ఇందులో ఉండే డెటాల్ వాటరు ఈ బెడ్ ప్యాన్లోకి రావడం వల్ల హైజీన్గా ఉంటుంది. ఇది సాధారణ హాస్పిటల్ బెడ్ ధర అయితే 10,000 రూపాయలు కాస్ట్ ఉంటుంది సార్. ఇది ఒక మోడల్ ఒరిజినల్ డయాగ్రామ్ అయితే ఒక బెడ్ కింద కమోడు, వేస్ట్ని తొలగించే పైపు, కలెక్టింగ్ ట్యాంకు, ఫ్లష్ ట్యాంకు ఉంటాయి. ఈ అరేంజ్మెంట్స్తో పాటు ఈ బెడ్ని తయారు చేసుకోవాలంటే 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ సమస్య కోసం మనము పర్సనల్ అసిస్టెంట్ని పెట్టుకోవాలంటే రోజుకు 300 చొప్పున నెలకు 9,000 రూపాయలు మరియు సంవత్సరానికి అయితే 100,000 పైగా అవుతుంది. ఈ బెడ్ని 15,000 రూపాయలు పెట్టి ఖర్చు చేసి మన ఇంట్లో పెట్టుకున్నట్లయితే సంవత్సరానికి 100,000 పైగా, అంటే ఇది పర్మనెంట్గా ఇంట్లో ఉంటుంది కాబట్టి అంత ఖర్చు చేసినట్టు అనిపించదు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం వారు ప్రజల వైద్యం కోసం కొంత సొమ్మును కేటాయిస్తారు కదా, ఆ కేటాయించిన మొత్తంలో కొంత భాగం ఇలాంటి బెడ్స్ తయారీకి కేటాయించినట్లయితే వైద్యం మరింత సులభతరం అవుతుంది. కావున ఈ బెడ్స్ హాస్పిటల్స్లోనే కాకుండా బాగా ఏజైన వృద్ధులు గల వారి ఇంట్లో ఉంచడం వల్ల వారి పేషెంట్స్ మరియు వారికి సేవ చేసేవారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సార్.